దానికి తోడు బయటలే బాగున్నారు. ఇంతకాలము ప్రాంతంగా ప్రాంతానికి వచ్చి కుటుంబాన్ని కాదనుకొని చర్చకు వస్తే భలే బుద్ధి వచ్చిందా, మా వల్లే నయం అంటున్నా ఒక ఆయన. ఈ మాటలు దేవుడు వినడంట, ఇవన్నీ దేవుడు లెక్కలేదు. కానీ ఒక్క చోట చూస్తున్నాడంటే ఏంటో తెలుసా, యెహోవా యందు భయభక్తులు గల వారు మాట్లాడుకునే ఏం చేస్తున్నాడు ఆయన. మిగతా వాళ్ళ మాట లెక్కలేదు ఆయనకి, లెక్క చేస్తే వాళ్ళ పని అయిపోతుంది. అందుకే లెక్క చేయట్లేదు. దేవుడికి ఇష్టమే లేక కాదు, తాతగా కాదు. ఎంతమంది ఆయన తిడుతుంటారు, బైబిల్ కాల్ చేస్తారు, చింపేస్తారు, తొక్కేస్తారు, క్రైస్తవులు కొట్టేస్తున్నారు, తిట్టేస్తున్నారు. దేవుడు వినపడట్లేదు అవన్నీ. కావాలని విన్నట్టున్నాడు దేవుడు, ఎందుకో తెలుసు, టైం పెట్టాడు దానికి కూడా. కానీ ఏది బాగా వింటున్నాడంట, చెవి యోగ్య అంటే అర్థమేంటో తెలుసా, నువ్వు కూర్చొని ఒక్క విషయంతో వాక్యం నుంచి చెత్త మాట్లాడకుండా ఒక విషయంది పా. ఆ రోజు ఆ 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీని దేవుడు ఎలా విడిపించడమ్మా, అసలు అద్భుతం కదా అది. ఆమె వెనకాలంబడి వెళ్ళి యేసు ప్రభు ముందు కూడా రాలేదంట, ఆ వస్త్రపు చెంగు ముట్టగానే బాగైపోయింది. అంత లోపల ఇంకొక ఏమన్నది, ఆ వస్త్రపు చెంగు అంటే ఏంటో కాదమ్మా, మన పాస్టర్ గారు చెప్పారు కదా దేవుని వాక్యానికి సాదృశ్యం అంట. ఈరోజు కూడా మన వాక్యాన్ని కరెక్ట్గా తీసుకుంటే మనకు అదే చాలమ్మా, ఎవరి దగ్గర మనం వెలక్కలేదు, దేవుడు మనకు మేలు చేశాడు. ఓ ఓకే, వీళ్ళందరూ ఒక తీర్మానానికి వచ్చారు, ఇద్దరు ముగ్గురు కలిసి ఏదైనా అగ్రి చేస్తే అది ఇవ్వబడును గాక అని రాస్తాడంట దేవుడు. ఇద్దరితో మాట్లాడు అప్పుడు అంటాడు దేవుడు, ఆమెన్, ఇది బాగుంది నాకు నచ్చింది. వీళ్ళు గుణగకుండా సనగకుండా ఆమెన్ అని వెళ్తున్నారు. దాట్స్ రైట్. అది నేర్చుకోవాలి మనం. మీరు వెళ్ళి సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామాలు బాప్టిజం చేసి శిష్యులనుగా చేయండి. లెక్కలేని మంది ఉన్నారు ఇప్పుడు ఆయన. నేను కూడా ఒకళ్ళు దాంట్లో, నా గురువు ఆయన. నువ్వు ఇచ్చే ఆన్సర్ గొప్ప అనుకోకు, రీసెర్చ్ చేయి దాన్ని. మీరు దేని గురించి ఎక్కువ మాట్లాడితే అది మీ మతం అవుతుంది, మీరు బాధల గురించి ఎక్కువ మాట్లాడితే మీ మతం బాధలు అయిపోతాయి, మీ జీవితం అంతా బాధలు అయిపోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది, విరిగిపోయిన స్థితి గురించి మాట్లాడుతుంటే ఆ విరిగిపోయిన స్థితి మీ జీవితం అయిపోతుంది. నీ నోరు ఏది మాట్లాడుతుంది నువ్వు పొందుకుంటావు. నీ నాలుకలో జీవ మరణం ఉంది, నువ్వు రైట్కి వెళ్ళాలా లెఫ్ట్కి వెళ్ళాలా నీ నాలుక డిసైడ్ చేస్తుంది. మరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, బైబిల్ చదవాలంటే చదువురాదు అంటారు కొంతమంది. ఏం వింటున్నావు వాక్యాన్ని, రికార్డ్ చేసి మళ్ళీ విను, మళ్ళీ విను, మళ్ళీ విను. ఎంతమంది ఎక్కాలి తెలుసు, ఎట్లా నేర్చుకో మీరు, చిన్నప్పుడు కష్టమే కదా, అది కూడా కష్టమేనా కాదా, ఎంత పెద్ద విషయమో అది. 2 టేబుల్ చెప్పాలంటే నాకు గుండె అయిపోయేది, ఎందుకంటే 2 1 2 2 2 4 2 2 2 3 5 అనేవాళ్ళు. హే అనేవాళ్ళు టీచర్, హాయ్ అంటే 7 అనేవాళ్ళు, హాయ్ అంటే ఓ అటు కాదు ఇది కానీ మధ్యలో 6 ఇప్పుడు చెప్పాలి 2 1 2 2 2 4 2 3 6 2 6 4 ఏమైంది 5 ఏమైంది మధ్యలో, ఎందుకంటే నువ్వు ఇందాక 6 చెప్పామని 6కి వెళ్ళిపోయాను నేను. కష్టమైంది ఒక్కొక్క రోజు, కానీ ఏమైంది, రాశాను చదివాను విన్నాను, రాశాను చదివాను విన్నాను, రాశాను చదివాను విన్నాను. ఒకరోజు ఇప్పుడు 2 కాదు 100 కూడా మల్టిప్లై చేయొచ్చు, నువ్వు 1000 మల్టిప్లై చేయొచ్చు. కారణం ఏంటి, నీకు అర్థమైపోయింది ఎలా చేయాలో. వాక్యం కూడా అంతే, వరాలు కూడా అంతే. వరాల్లో పనిచేయడం తెలిస్తే కాపాడుకోవడమే పని నెక్స్ట్, ఎందుకంటే అవి పనిచేస్తున్నాయి కాబట్టి గర్వం రాకుండా కాపాడుకోవాలంతే. కొంతమంది ప్రవచించడం వచ్చేసింది అనుకో, ఇంకా ప్రవచిస్తున్నాను గర్వించకుండా కాపాడుకోవాలంతే, ప్రవచనం ఎట్లా వస్తుంటుంది. ఎంతమందికి అర్థమైందన్నమాట. ఓ మీరు అనుకుంటారా, మీరు ఒకవేళ మీరు వాక్యం చదువుతున్నారు మీకు కొంతమంది డిక్లరేషన్స్ రావు అనుకోండి, మీరు అనుకున్నారు మీరు ఒకరికి దేవుని వాక్యం బలంగా చెప్పాలనుకున్నారు, నీకు విరోధంగా రావట్లేదు. నెక్స్ట్ ఏంటో, భయపడకు, పో వాక్యం తెరు, బైబిల్లో చూసి చెప్పు ఏం పోయింది, దానికి కూడా ఓ ఫీల్ అయిపోయి ఓ నాకు కంటత రాదు, నో రాదు తెరు. నీకు విరోధంగా రూపించబడి ఆయుధం వర్దిలు, నీకు విరోధంగా రూపించబడి ఆయుధం, నీకు విరోధంగా రూపించ ఎవరి రూపించే. ఓకే
నీకు విరోధంగా రూపించబడి ఆయుధం వర్తిల్లదు. దీన్ని ఏమంటుంది తెలుసా? ధ్యానించడం, మెమరైజ్ చేసుకోవడం, దాని తర్వాత ధ్యానించడం. మీ అందరిలో వాక్యం లేదా? కనీసం ఒక్క వాక్యం గుర్తు లేదా మీకు? ఒక్క వాక్యం నోటికి రాదా? యెహోవా నా కాపరిని రాదా? దాన్ని చెప్పడానికి మీరు బైబిల్ చూడాలా? మీలో పాటలు ఎలా వచ్చినాయి మీకు? ప్రేమించేదన్ ఎందుకు పాడుతున్నారు? పాడదు, పుస్తకం లేదుగా మీ ముందు. ఎందుకు పాడుతున్నారు? పాడి 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 ఏమైంది? ఫస్ట్లో ఏం చేసేవాళ్ళు మీరు? ప్రేమించే ఈ పాట బుక్లో ఫస్ట్ రాసుకునేవాళ్ళు. ఇప్పుడు బుక్లో చేయి, ఇప్పుడు రాసుకునేవాళ్ళు, అప్పుడు రాసుకొని ముందు పెట్టుకునేవాళ్ళు. ప్రేమించే అధికముగా రాధింతు, మధ్యలో అనిపిస్తుంది ఆసక్తితో అని ఆగిపోతారు. పూర్ణ మనసుతో అనేవల్ల కాదు అప్పుడు, అవునా కాదా? కానీ ఇప్పుడు అవసరం లేదు కదా. అదే ఎన్నిసార్లు తిరిగి వస్తావు నీ భయం చెప్తుంది. నువ్వు ఎన్నిసార్లు దేవుని వాక్యం గురించి మాట్లాడుతావు నీ భయం చెప్తుంది. నువ్వు ఎన్నిసార్లు దేవుని స్తుతిస్తావు నీ భయం చెప్తుంది. రోజు అనే భాషలు మాట్లాడుతున్నా అనుకో, ఓ శిఖర మన మన మందలవా రొందులు వస్తేందేలమా శిఖరమాందే సరబా అని కూడా వస్తున్నావు చర్చ్కి. అందరు అనే భాషలు ప్రార్థించు, మాట్లాడ పాడతావు లేదు, ఉన్న దాన్ని నువ్వు ఎక్సర్సైజ్ చేయట్లేదు ఇంట్లో. అందుకే ఇక్కడ వచ్చి అనే భాష అట్లట్లా మాట్లాడతారు. ఏదో రావాలి లోపల నుంచి, ఏమొస్తుంది? లేంది, బండి ఉంది నీ. లాజరు బయటికి రా. ఎప్పుడొచ్చాడు? చెప్పిన 3 రోజులకు వచ్చాడా? వెంటనే. అందుకే దైవజనం ఇక్కడ అందరు ఆరాధిద్దాం. ఓ ఎస్ హల్లెలూయా అన్నారు. ఈరోజు ఆరాధిద్దాం అంటే నెక్స్ట్ వీక్ ఆరాధిస్తారు కొంతమంది. అంటే వాళ్ళకి ట్రైన్ వాళ్ళకి కావాలి టైం. నో నీకు తెలుసు అమ్మాయికి తెలుసు, మాకు అంత టైం బాగుంటే ఆరాధనకి టైం అవసరం లేదు. ఏ సమయమైనా ఆరాధించే వారిగా ఉండాలి. ఇంకా ఇబ్బందులు ఎక్కువగా ఆరాధించాలి, కష్టాలు ఎక్కువగా ఆరాధించాలి. అది దేవుని భయం అంటే. యోబుని అడగని చెప్తాడు, యోబుకి వెళ్ళి అన్నారంట, ఇప్పుడు కూడా నువ్వు దేవుడు అంటున్నావు, ఏమయ్యాను నీకు మైండ్ లేదంటే అని అంట. ఏం మా దేవుడు ఇస్తేనే దేవుడా మన దేవుడు, ఇవ్వకపోతే దేవుడు కాదు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని ఆయనకే మహిమ కలుగును గాక. నెబుకద్నెజర్ అంటున్నాడు, లాస్ట్ ఛాన్స్. చూసారా 7 అంతలు అయింది ఫైర్. నా మాట విని మీరు చెప్పింది చేస్తే బతుకుతారు, కాలిపోతారు లేకపోతే. ఏమన్నారంట? ఎక్స్క్యూజ్ మీ రాజా, నువ్వు చూపిస్తున్నావు ఈ మండుతున్న అగ్నిగుండం, దీంట్లో నుంచి తప్పించడానికి మా దేవుడు సమర్థుడు. దాన్ని ఏమంటారు సార్? ఖచ్చితమైన స్వభావం. నువ్వు జీతం పెంచాలంటే ఆదివారం కూడా రావాలి. హలో, ఈరోజు తీసేనాను జాబ్ నుంచి అంటారా? అషేమ్డ్ ఆఫ్ వాట్ యుర్ డూయింగ్. నువ్వు చేసిన సిగ్గుపడుతున్నావు. వైట్ బ్రదర్స్ ఎంతమంది తెలుసలేదు, ఏరోప్లేన్ ఫస్ట్ తయారు చేసిన వాళ్ళు. తయారు చేసిన వెంబడే వాళ్ళకి ఆఫర్ వచ్చిందంటే ఏంటో తెలుసా? మీరు కనుక తీసుకొని మా దేశానికి వస్తే, జర్మనీ నుంచి వాళ్ళకి పిలుపు వచ్చింది, మీరు వస్తే మీ ఏరోప్లేన్ కాంట్రాక్ట్ అంతా మేము కొంటాం, కోట్ల డబ్బు ఇస్తాం మీకు. అప్పట్లో చాలా డబ్బు అది, కొన్ని డాలర్స్, లక్షల డాలర్స్ మేము ఇస్తాం మీకు అని చెప్పారంట. వాళ్ళకి ఆఫర్ ఇచ్చారు. సో ఏ రోజు రమ్మంటారు అన్నారంట. వాళ్ళతో అన్నారంట సండే. ఓ నో, సండే మేము రామన్నారంట. ఓయ్ కమాన్, పెద్ద డీల్, మేము కొనుక్కుంటే మీ జీవితం మారిపోతుంది. హలో, మీరు ఈ లోకం అంతా తీసి మాకు ఇచ్చిన మేము రామ్ సండే మేము చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేయాలా? ఉట్టి హలో 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 అని వెళ్ళిపోవడం కాదు చర్చ్ నుంచి. ఆ రోజు అక్కడే ఉంటాం మేము. నీ నివాసములు ఎంత రమ్యములు. నీ డైరీ చెప్పండి, నీ గ్రంథం ఎంత నిండింది? నా డైరీ చాలా నిండిపోయింది, ఎందుకంటే నేను ప్రతి ఒక్కరు అదే మాట్లాడతాను. ఐ లవ్ టు టాక్ టు పీపుల్ అబౌట్ గాడ్.
నోరు తెరి చెప్పలేకపోయారు, మీరు సిగ్గుపడ్డారు. ఇప్పుడు దేవుడు వాక్యం చెప్తున్నా ఆ జనులు సిగ్గుపడరు అన్నది. నేను చెప్పాను కదా, ఒక సహోదరుడు చర్చ్కి రావాలంటే సిగ్గుపడ్డాడు. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అనుకోండి, తప్పు కాదు, అందరికీ కరెక్టే. ఆయన అనుకున్నట్టు కానీ బాగా చదివాడు, చదివితే మంచి ఎడ్యుకేషన్లో టాప్ అయ్యాడు. అతనికి ఒక మంచి జాబ్ వచ్చింది, కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ కంపెనీ గ్రోత్ కోసం బాగా పనిచేశాడు. పనిచేసిన తర్వాత ఆ కంపెనీలో చాలా విషయాలు పట్టించుకొని చాలా బాగా పనిచేశాడు. చేసిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళకి బాగా నచ్చింది అతని పని. అతను ఏం చేసేవాడంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య చెప్పేవాళ్ళు చర్చికి రండి అనేవాళ్ళు. రాదు, నేను రాను, ఏదో నా బాస్తో మీటింగ్ ఉంది, నా క్లయింట్స్తో మీటింగ్ ఉంది, వాళ్ళతో నేను బయటికి వెళ్ళాలి, వాళ్ళతో బయటకు వెళ్తే నా సంబంధం వాళ్ళతో పెరుగుతుంది, నాకు తొందరగా ప్రమోషన్స్ వస్తాయి, నాకు మంచిగా అవుతుంది. కరెక్ట్ అయింది, అలాగే అయింది. ఆయన ఎంత తిరిగాడో వాళ్ళకి నచ్చాడు. నచ్చిన తర్వాత ఒకరోజు అతన్ని కంపెనీకి MD చేశారంట, MD మేనేజింగ్ డైరెక్టర్ అంటే ఓనర్ తర్వాత ఓనర్. ఎందుకు? మంచిగా నిర్ణయించుకున్నాడు. ఏంటో తెలుసా, చర్చికి రాకుండా, చర్చ్ మానేసి ఫోకస్డ్గా చదువుకున్నాడు, పనిచేశాడు, పెద్దోడయ్యాడు. వెరీ గుడ్ కదా, తప్పేముంది? మీకు సంగతి తెలుసా, అంత అయిన తర్వాత ఒకరోజు అప్పటికి పాస్టర్ గారికి మనసు ఒప్పక ఒకరోజు అన్నాడంట, వై డోంట్ యూ కమ్ టు చర్చ్, ఒక భార్యనే వస్తుంది, మీరు ఎందుకు రారు అని ఇట్లా కలిసినప్పుడు అంటే, ఏం పాస్టర్ గారు ఏం ఆడుతుంది, నేను ఎంత బిజీ తెలుసా, నాకు టైమే ఉండదు, నా టైం నా డైరీ చూడండి నిండిపోయింది అపాయింట్మెంట్స్. ఇప్పుడు నేను కంపెనీ MD, నా MD అంటే ఏమనుకుంటారు, నేను లేకపోతే పని కాదు అక్కడ, నా బాస్ కాల్ అట్లా పెట్టలేడు, నేను ఇంపార్టెంట్ అన్నాడు. డైరీ చూపించాడు, సుడ్ దిస్ ఇస్ ఫుల్, నో టైమ్ ఫర్ గాడ్ అన్నాడు. ఏంటి, దేవుని గురించి టైం లేదు, ఫుల్ అపాయింట్మెంట్స్. ఏమైందో తెలియదు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, నెక్స్ట్ మంత్ ఏమైందంటే ఏదో రాంగ్ ఫ్రాడ్ అయిపోయింది ఆ కంపెనీలో, హోల్ కంపెనీ క్లోజ్, ఓనర్ రన్ అవుతున్నాడు, ఎక్కడో ఎస్కేప్ అయిపోయాడు. అలా తెలిసిపోతే ఓనర్స్కి ముందే క్లోజ్ అయ్యే ముందు వాళ్ళన్నీ సేవ్ చేసుకుని వాళ్ళ పైసలు వాళ్ళు జంప్. ఇప్పుడు ఏమైంది తెలుసా, కంపెనీ పోవడమే కాదు, ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ అందరు పట్టుకున్నారు. జాబ్ పోయింది కాదు, ఇప్పుడు అందరు అతన్ని పట్టుకున్న నేరస్తులాగా. జరిగిన సంగతి ఇది. అప్పుడు వచ్చాడంటే ఎక్కడికి, హలో మీకు అర్థమవుతుందా, చర్చ్కి వచ్చి ఏమన్నా అంటే తెలుసా, పాస్టర్ ప్రేయర్ కావాలి, ఇప్పుడు కాదు, ఎప్పుడు ఉంటే చెప్పండి, అప్పుడు వస్తా. యువర్ డైరీ ఇస్ ఫుల్, నో నో ఫుల్, ఖాళీ, చినిగిపోయింది డైరీ. దేవుడు చేయలే అది. అతను అన్న మాట అపవాదికి చోటు ఇచ్చింది. అందుకే బైబిల్లో యోబుని దేవుడు పొగిడాడంటే ఎందుకో తెలుసా, నా యోబుని చూస్తేవా, ఎప్పుడు ఒక్క మాట నన్ను అనలేదు. అందుకే అక్కడ అంటున్నాడు మలాకీలో, దేవుని సేవ చేయటం వ్యర్థం అనేది ఎప్పుడు, బీ కేర్ఫుల్ అనే ముందు. మనిషికి మంచినీళ్ళు ఇస్తేనే వృధా పోదన్నాడు, దేవుడికి ఒక పరిచయం చేస్తే దేవుడు వృధా పోనిస్తాడా, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఎన్ని కానుకలు ఇచ్చామంటారు, ఎవరికైనా ఇచ్చారు మీరు, నాకని ఇచ్చారా, ఎంత ఫూలిష్గా మాట్లాడతారు కొంతమంది. ఓ ఎవరు ఎందుకు వచ్చారో దాన్ని బట్టి మీ ఫలం డిసైడ్ అవుతుంది. ఎస్, నువ్వు ఎంత ఇచ్చావు కాదు, ఎందుకు ఇచ్చావు, ఎలా ఇచ్చావు డిసైడ్ చేస్తుంది నీ ఆశీర్వాదం. అందుకే ఈ రెండు కాసుల్ని దేవుడు దీవించాడంట, బీద విధవరాలు రెండు కాసులు ఇస్తాయి. మిగతా వాళ్ళు ఎన్ని వేస్తున్నారు, చాలా చాలా డబ్బులు వేస్తున్నారు, కానీ ఆమె ఎంత వేసింది, కానీ ఆయన అంట ఈమె అందరికంటే ఎక్కువ వేసిందని. దేవుడికి నువ్వు ఎంత ఇస్తున్నావో కాదు, నువ్వు ఎలా ఇస్తున్నావో కావాలి. నీకు దేవుని భయం ఉందా లేదా, దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నేను నా మాట వింటుంటే, నా స్వరం నీకు వినబడుతుంటే, దేవుని భయం నీలో పెరగాలి. ప్రైజ్ ది లార్డ్. చూద్దామా, రెండు విషయాలు చూపించి నేను ప్రేయర్ చేస్తాను. ఎఫెసీ 3:21 నెంబర్ 1 ఏమన్నా అంటే, నీ గురించి ఒక డైరీ రాస్తాడు దేవుడు, నీకు ఒక బుక్ రాస్తాడు దేవుడు. చెప్పండి, నా గురించి ఒక బుక్ ఉంది పర్లోకంలో అనండి. ఎప్పుడెప్పుడు వస్తున్నావు, అటెండెన్స్ ఉంది, అటెండెన్స్
ఎక్కడా ఎవరు తీసుకున్నారు నీ అటెండెన్స్? ఇక్కడ దేవదూతలు తీసుకున్నారు నీ అటెండెన్స్. ఎన్నిసార్లు వచ్చినావు? హలో, అటెండెన్స్ బట్టి రివార్డ్స్ ఉంటాయి పరలోకంలో, తెలుసా మీకు? మీ పని ఇప్పుడు దేవుడు. ఎన్నిసార్లు నువ్వు దేవుని సన్నిధి ఎంతసేపు గడిపినావో దాని గురించి నీకు అక్కడ రివార్డ్ ఉంటుంది. ఇప్పుడు ఆలోచించండి, మీరు ఎంత సమయం గడిపారు దేవుని సన్నిధిలో. దేవుడు అన్యాయస్తుడు కాదు, కానీ దేవుడు లెక్కేస్తాడు ఇలాంటివి. దేవుడు ఎందుకు 32,000 మంది వస్తే 22,000 మంది తీసేసినాడు? ఎందుకు 10,000 మందిని ఎందుకు తీసేసినాడు తర్వాత? మళ్ళీ చెప్పండి, వీళ్ళు నాకు అవసరం లేదని ఎందుకు అన్నాడు దేవుడు? ఎందుకంటే వాళ్ళు లేనిదేంటో తెలుసా? బయట శత్రు అంటే భయం ఉంది, దేవుడు అంటే భయం లేదు. మీకు తెలుసా లేదు అడిగారంటే, మీరు ఎంతమంది భయపడుతున్నారంటే వెళ్ళిపోయారు వాళ్ళంతా. దేవుని భయం ఉంటే నువ్వెవ్వరికి భయపడక్కర్లేదు. దేవుని స్తోత్రం కలను గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవును, దేవుని భయం కావాలి. ఎఫెసి 3:21 చదవండి. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మీరు అడిగే దానికంటే, ఊహించు వాటికంటే మీకు, మీరు అడిగే దానికంటే ఊహించే ఎక్కువ కావాలనుకుంటారనుకో, సంఘంలో రండి అంటాడు. పైన అంతా అంటాడు, ఎఫెసి పత్రిక అంతా సంఘం గురించి ఎక్కువ మాట్లాడతాడు. ఎంతమందికి అర్థమవుతుంది అన్నమాట? మీకు సంఘం అంటే ఎంత ప్రేమ ఉందో నాకు తెలియాలి. ఇప్పుడు లాభం లేదు నాకు తెలియాలి. దట్స్ రైట్. ఎన్నిసార్లు వచ్చి మీరు పరిచయం చేస్తున్నారు? ఎవరైనా పిలిస్తే చేస్తారా? నేను చేస్తాను, నాకేం బాధ లేదు, నాకు ఇష్టం, తెలుసా? నెక్స్ట్ చూద్దామా, మనందరం కూడా గుర్తుంచుకోవాలి ఏంటో తెలుసా? హెబ్రూయులకు రాసిన పత్రిక 3:13 తీస్తారా బైబిల్లో? ఈరోజు వాక్యం విన్నారా మీరు? ఎంతమంది విన్నారు? ఇది నా స్వరమా దేవుని స్వరమా? ఎంతమంది నమ్ముతున్నారు దేవుని స్వరమని? దేవుని స్వరమే ఇది. దేవుడు ఇస్తేనే నేను చెప్పాను. ఈరోజు ముఖ్యమైన అంశం దేవునికి భయపడడం నేర్చుకోవాలి, గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. దేవుడు అడిగాడు, నేను యజమానుని అయితే నాకు భయం ఏదన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన మన యజమానుడని. మరి భయం ఏది? చదవండి. మీ హృదయములను కఠినపరచుకొనకూడదు. మీరు కఠినపరచుకోకండి. ఆయన చెప్పాడు కనుక, పాపము వలన కలుగు భ్రమ చేత. ఏమొస్తుందంటే పాపం వలన? బయట ఉన్న సావాసం వల్ల ఏమొస్తుంది మీకు? లేనిపోని భ్రమలు వస్తాయి. మీకు ఇక్కడ చర్చిలో కంటే బయట ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది. ఉండద్దని నేను అనట్లేదు, కానీ దేవుని సంఘంలో అంతసేపు గడపరు, బయట ఎక్కువ గడుపుతారు. అది పెద్ద మిస్టేక్. దావీదు నడితే ఏం చెప్తారు? యెహోవా యందు భయభక్తులు కలవారి స్వాస్థ్యం నాకుంది. నీ ఆస్తి అంటే సంఘం, తెలుసా? ఎంతమంది అనుకుంటున్నారు చెప్పండి, సంఘం నా ఆస్తి అని? ఆస్తి ఎవరైనా పోగొట్టుకుంటారా? సంఘం నా ఆస్తి. నీ పక్కన కూర్చున్న వాళ్ళు నీ ఆస్తి. వాళ్ళని కాపాడుకో, వాళ్ళతో సావాసం నీకు ఆస్తి. వాళ్ళ నోట్లోంచి వచ్చే ఒక శుభవచనం నీకు ఆస్తి. వాళ్ళు చేసే నీ కొరకు ప్రార్థన ఎవ్వరు చేయలేరు నీ కోసం. మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయిందనుకో, మీ ఇంట్లో వాళ్ళు వస్తారు, అంటే బంధువులు అనుకోండి, వస్తారు. అన్ని లెక్కలు అడుగుతారు మిమ్మల్ని. నాకు కాఫీ ఇవ్వలేదు, టీ ఇవ్వలేదు, పంచదార ఇవ్వలేదు, పకోడీ పెట్టలేదు. ఆత్మీయులు అవన్నీ అడగరు, నేను వడ్డిస్తా అంటారు నీతో పాటు. అది ఆత్మీయులు అంటే. దేవుడిచ్చిన సంపద ఇది, అవునా కదా? నేనంటే తప్పంటలేను, కావాలి కుటుంబం బంధువులు కావాలి, కానీ సంఘం ఆస్తి అని దేవుడు వాక్యం చెప్తుంది. నువ్వు ఎంత ప్రేమిస్తావు సంఘాన్ని? నువ్వు పిలవకపోయినా ఎవరు వస్తారు? సంఘస్థులు వస్తారు. ఎన్నిసార్లు నువ్వు ఇంటికి, నీ మీటింగ్కి పిలవకపోయినా ఎందుకు వచ్చేసినారు వాళ్ళు? పాస్టర్ గారు ఒక మాట చెప్పినాడు వచ్చేసినారు. ఎందుకు వస్తున్నారు? వాళ్ళు నీకు కల్మషం లేకుండా ప్రేమిస్తున్నారు. నువ్వు కూడా ఎన్నిసార్లు వెళ్ళలేదు. ఇట్లాంటి ఆస్తి ఎవరండి పోగొట్టుకునేది? కేవలం మైండ్ లేని వాళ్ళే పోగొట్టుకుంటారు. సంఘం పోతే నాకు బయట ఏమున్నా వేస్టే, అవునా కదా? అందుకే నేను మిమ్మల్ని పోగొట్టుకోలేను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నాకు నేర్పించినాడు, నా జీవితంలో నేర్పించాడు. నేనే కాదు, యేసు ప్రభు పోగొట్టుకోలేకపోయినాడు, తన ప్రాణాన్ని అర్పించాడు మన కోసం.
నిజమైన కాపరి ఆయన, గొర్రెల కోసం ప్రాణం పెట్టాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు? చదవండి, ఇంకా చదవండి. కఠినపరచబడకూడదు అనబడు సమయం ఉండగానే. ఎప్పుడు మారాలా? రేపు కాదు, నేడు సమయం ఉండగానే. ప్రతి దినమును బుద్ధి చెప్పుకో. ఒక్కనికొకడు ఏం చేయాలి? ఎక్కడ చెప్పచ్చు అవన్నీ? ఒకరినొకడు పొగడమే కాదు అవసరమైతే ఏం చెప్పుకోవాలి? కన్ఫ్యూజ్ అవ్వకండి. బుద్ధి చెప్పడం అంటే తిట్టడం కాదు, ప్రేమగా చెప్పడం. పిల్లలకి తల్లిదండ్రులు భయం ఎందుకు చెప్తారు? చెప్పండి. హే, ఇంకోసారి అక్కడికి వెళ్ళొద్దాం, నీకు బుద్ధి ఉంటే దెబ్బలు పడతాయి నీకు అంటారు. ఎందుకు పడదా పిల్లలంటే? అదే నిజమైన ప్రేమ. బుద్ధి ఎవరు చెప్తారు? ప్రేమ ఉన్న వాళ్ళే చెప్తారు. అర్థమైందా? నేను నిజంగా దేవుడు మిమ్మల్ని బాగా దీవిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, గొప్పగా ఎదిగిస్తాను అని చెప్పిన రోజు కంటే ఏ రోజైతే మనస్ఫూర్తిగా నేను బుద్ధి చెప్తాను ఆ రోజు నాకు ఎక్కువ ప్రేమలో పనిచేశాను. అంటే అర్థమే, తండ్రి తను ప్రేమించి కుమారుడిని శిక్షించి గద్దిస్తాడు. అంటే మీరు చెడ్డోళ్ళని కాదు, మీరు ఇంకా చేయొచ్చు, ఎందుకు చేయలేకపోతున్నారని తోస్తాడు మిమ్మల్ని. నా వల్ల కాదు అంటే ఎందుకు కాదు, నువ్వు చేయగలవని గద్దిస్తాడు తండ్రి. అదే నేను చేసేది, నీలో ఉన్న వరాలు ఎందుకు పని చేయట్లేదు, నువ్వే దానికి పని చెప్పట్లేదు. ఎంతమందికి అర్థమవుతుంది అన్నమాట? ఎంతమందికి ఈరోజు వాక్యం అర్థమైంది? కఠినపరచుకోకండి, మార్పు తెచ్చుకో. ఆమేన్. ఏముంది ఇంకా? మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే, గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుదుము. హలో, ఏదైనా సంపాదించుకోవడానికి పరలోకాన్ని పోగొట్టుకోకండి. ఏది పోయినా పర్లేదు, పరలోకం కావాలి మనకి. ఆమేన్ అనండి గట్టిగా. లోకాన్ని సంపాదించుకోకపోయినా పర్లేదు, పరలోకం కావాలి మనకి. అది పోగొట్టుకోకండి, అది మీ దగ్గర ఆల్రెడీ ఉంది. మీరు పరలోకాన్ని పొందుకున్నారు, పొందుతారు కదా, పొందుకున్నారు, పోగొట్టుకోకుండా కాపాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు, మలాకీలో 3:17 17 చదివి మనం ముగించేద్దాం ఈరోజు. నేను నియమింపబోవు దినము రాగా. ఏం దినం వస్తుంది? ఎంతమంది నమ్ముతారు యేసు రాక సమీపంగా ఉంది? మీకు సంగతి తెలుసా? డేంజరస్ విషయం ఏంటో తెలుసా? దేవుడు అక్కడ సమీపంగా ఉన్నప్పుడు చాలా తక్కువ ఇంట్రెస్ట్ అయిపోతుంది దేవుడు అంటే మనుషులకి. విశ్వాసాన్ని పోగొట్టుకుంటారంట. అవునా కదా? చదవమ్మా. వారు నా వారై నా స్వకీయ సంపాద్యమయందురు. ఎవరు వాళ్ళు? దేవుని అంటే భయభక్తులు గలవాళ్ళు, దేవుని సంఘాన్ని ప్రేమించేవాళ్ళు, దేవుని వాక్యాన్ని ప్రేమించేవాళ్ళు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎవరో తెలిసే రోజులు వస్తున్నాయి. ముసుకు వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు పై పైన మెరుగు అంతా ఊడిపోతుంది, మేకప్ పోతుంది, ఇప్పుడు అసలు బయటకు వస్తుందంట. చదవండి, చదవండి. ఇంకా తండ్రి తను సేవించు కుమారుని కనికరించునట్టు నేను వారిని కనికరింతునై సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతిగల వారెవరు? దుర్మార్గులెవరు? దేవుని సేవించు వారెవరు? ఆయన సేవించని వారెవరు? మీరు తిరిగి కనుగొందురు. అదే సంగతి. జాగ్రత్త, నువ్వు ఏ టీంలో ఉండబోతున్నావు? జాగ్రత్త. హలో, మీకు అర్థమవుతుందా? దేవుని సేవించే వారెవరు? దేవుడు ఎంత అభివృద్ధి ఇస్తాడంటే దేవుని బిడ్డలు ఎవరో తెలిసిపోతుంది. ఇప్పుడు ఎవరు నిజంగా విత్తారో తెలిసిపోతుంది, ఎవరు కన్నీటితో విత్తారో తెలిసిపోతుంది. ఇప్పుడు పై కనబడుతున్న మనుషులు కఠినం ఉండకపోవచ్చు, చాలా మెత్తని వాళ్ళు ఉంటారు లోపల. అలాంటి పై కనబడుతున్న మెత్తని వాళ్ళు లోపల మెత్తగా ఉండకపోవచ్చు. నీలో ఉన్నది బయటపడే రోజులు వస్తున్నాయి. నీలో మంచిది ఉంటే భయం ఏమి లేదు, కాబట్టి నీలో మంచితనాన్ని కలుగు చేసుకో. ఈరోజు ఉండగానే నీ జీవితాన్ని ప్రభుకి, నీ పాత్రను కడుక్కో. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని భయం అనండి, నేర్చుకోవాలి. దేవుని సంఘాన్ని మనం గౌరవించాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నేడుండగానే మనం చేంజ్ అవ్వాలి. 8:6 చదవమ్మా. ఆత్మానుసారమైన మనస్సు ఏంటంట చెప్పండి? ఆత్మానుసారమైన మనస్సు జీవం. మీకు జీవము సమాధానం ఉండాలంటే మీ మనసు ఆత్మను అనుసరించాలి. ఆత్మానుసారంగా మనసు ఉండాలి. ట్రైన్ చేసుకోవాలనండి.
మీకు ఎలాగైతే ఈ రెండో ఎక్కం మీరు ట్రైన్ చేసుకుంటే వచ్చిందో అలాగే ఆత్మీయ సంగతిని ట్రైన్ చేసుకోవాలి. మాట్లాడుతూ ఉండాలి వాక్యాన్ని. దేవుని ఉపదేశానికి చేయగొగ్గడా. ఇప్పుడు ఎన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, మీ సెల్లో వాక్యం రికార్డ్ చేసుకోవచ్చు. వింటూ ఉండాలి వాక్యాన్ని. ఖాళీ పెట్టండి అట్లా, మీ ఇంట్లో పెట్టేసేయండి అలా. స్పీకర్ కనెక్షన్ ఇచ్చి అట్లా పెట్టండి, అలా వదిలేయండి అక్కడ. వింటూ ఉండండి. బైబిల్ యాప్స్ వచ్చినాయి ఇప్పుడు. బైబిల్ యాప్స్ అంటే తెలుసా, అదే బైబిల్ చదివేస్తూ ఉంటుంది. ఇంటర్నెట్ ఉంటాయి మీకు, పెట్టేసుకోండి అట్లా. వింటూ ఉండండి, వింటూ ఉండండి. ఒక్కటికి 7-8 సార్లు వినండి. విన్న వాక్యాన్ని మళ్ళీ వినండి, రాసుకోండి, చదువుకోండి, ఇంటికి వెళ్ళి తీసి డైరీ తీసి చదవండి. మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి. పలకండి, 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 పలకండి. మీ మనసు ఆత్మానుసారంగా ఉండిపోతుంది. పోయిన వారం నేను బ్రాంచ్ చర్చ్లో ఉన్నప్పుడు నేను ఒకళ్ళని చూసినప్పుడు దేవుడు వాళ్ళ వెనుకాల నేను ఇంకొకళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కనబడుతున్నారు. వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళ వెనుకాల నాకు ఇంకొక తెలిసిన వాళ్ళు ఒక ప్రాంతం నుండి కనబడుతున్నారు. అది చూసి నేను వాళ్ళతో అన్నాను, మీరు గుంటూరు అన్నాను. అంటే వాళ్ళన్నారు, అవును మాది గుంటూరు అని. ఎందుకంటే నాకు వాళ్ళు కనబడలేదు, వాళ్ళ వెనుకాల ఇంకొకళ్ళు కనబడ్డారు. అప్పుడు నేను అన్నాను, వాళ్ళు ఎందుకు కనబడుతున్నారు? వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అన్నారు, వాళ్ళు ఎందుకు కనిపించారు ఇప్పుడు నాకు? అంటే ప్రభు అన్నాడు, ఎందుకు దేవుడు అలాగా మర్మాలతో మాట్లాడతాడంటే ఆ మర్మాలు నీతో ఆయనతో సంబంధాన్ని పెంచుతాయి, ఆయనతో మాటల్ని పెంచుతాయి. తొందరపడద్దు. మీకు ఒక మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసినప్పుడు ఒక పక్షి కనబడచ్చు. పక్షులు ఎందుకు కనబడుతున్నాయి ప్రభా అనద్దు. ప్రభా ఎందుకు పక్షులను చూపిస్తున్నావు? అప్పుడు దేవుడు అంటాడు, యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలం పొంది పక్షిలాజులాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారనే వాక్యం గుర్తు చేస్తారు. మీ ప్రేయర్ చెప్తాను, మీ ఇంట్రెస్ట్ ఏంటో. నీ చేతులు ఎత్తడం నీ నైవేద్యంగా ఉండను గాక. రష్మి ఎందులో ఉత్సాహ జరిగే ప్రతి పని కూడా వారి జీవితంలో అభివృద్ధి చెందును గాక. థ్యాంక్ యూ జీసస్. నీ మహిమ కొరకు ఈ వాక్యాన్ని వాళ్ళు ఫలింపు చేయి. దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి జ్ఞానం పూర్ణులై జీవించే కృప సంఘంలో ప్రతి ఒక్కరు దయచేయండి. ప్రభునిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీరు విన్న ఈ వాక్యం ద్వారా బలపడి సాక్ష్యంగా మాతో పంచుకోవాలనుకుంటే లేదా మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు లేదా ఇతర అవసరతల కొరకు మీరు సంప్రదించవలసిన నెంబర్ 9 కాల్ చేయగలరు. ప్రైజ్ లార్డ్. మా ఉదయపు ఆరాధన హయత్ నగర్లోని సాయి కాలనీలో ఇమ్మాన్యుయల్ గాస్పుల్ హీలింగ్ మినిస్ట్రీస్ మెయిన్ బ్రాంచ్లో ఏర్పాటు చేయబడుతుంది. ఉదయం 10 నుండి 1 వరకు. ప్రత్యేక గమనిక ప్రియులారా, సాయంత్రపు ఆరాధన ఆదివారము అమీర్పేట్లో ఇంతకుముందు జరిగేది, ఇప్పుడు మార్చబడి మోతీనగర్ ప్రాంతానికి మార్చబడింది దేవుని కృపను బట్టి. మోతీనగర్ అంటే పాండ్రంగారావు నగర్ బస్టాప్ దగ్గర చిన్నారి కిడ్స్ ప్లే స్కూల్ అనే బిల్డింగ్లో ఉన్న హాల్లో ఈ యొక్క ఆరాధన జరుగుతుంది. బోర్బండ రోడ్లో ఈ ఆరాధన స్థలం ఉంది, గమనించండి. వివరాలకి మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్ 9989166736. ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. ఆరాధన సమయం సాయంత్రం 5:30 నుంచి 8:30 వరకు ఆరాధన ఏర్పాటు చేయగలరు. తప్పకుండా రండి, ఆస్వాదించబడండి.